హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన స్వీ హయాన్ ఛానల్. ఈరోజు ఎగ్ బిర్యానీని ఎలా చేయాలో చూపిస్తున్నాను. చూసేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫస్ట్ దీనికోసం 6 ఎగ్స్ని బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అలాగే 3 ఆనియన్స్ని చిలకలుగా కట్ చేసుకోవాలి. 2 టమాటోస్, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, బాయిల్డ్ ఎగ్స్ని ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసి అవి కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసి మగ్గించుకోవాలి. ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను, సోనా మసూర తీసుకున్నాను. కావాలంటే మీరు బాస్మతి రైస్ తీసుకోవచ్చు. ఇందులోనే ఆనియన్స్ అలాగే వెల్లుల్లి, అల్లం బాగా వేగిన తర్వాత వేగాలి. ఆ బౌల్తో ఒక బౌల్ తీసుకున్నాను అన్నమాట కొలత కోసం. అలాగే టమాటోస్ను ఇవి బాగా కొంచెం వేగిన తర్వాత టమాటోస్ కూడా వేసి బాగా మగ్గించుకోవాలి. ఇవి మగ్గేంతవరకు మనం రైస్ని కడిగి పక్కన పెట్టేసుకుందాం. ఇవి హాఫ్ అన్ అవర్ సోక్ చేయాలన్నమాట. పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు దీన్ని, ఈ మసాలాని మసాలా పేస్ట్ చేసుకుందాము. అందులోనే కొంచెం ఆయిల్ వేసి పసుపు ఉప్పు వేసేసి మనం ఘాట్లో పెట్టుకున్న ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి. అంతలోపల మనం మిక్సీ పట్టుకొని వచ్చేద్దాం మసాలాని. చూడండి, మసాలా మొత్తం టమాటా పేస్ట్ని రెడీ చేసేసుకున్నాను. దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బాగా ఫ్రై అయిన ఎగ్స్, చూడండి ఎగ్స్ కూడా బాగా ఫ్రై అయిపోయాయి. వీటిని కూడా మనం స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని, మందపాటి గిన్నె తీసుకొని అందులోకి నెయ్యి 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. పూర్తిగా ఆప్షనల్, నెయ్యి అయినా తీసేసుకోవచ్చు లేదా ఓన్లీ ఆయిల్ అయినా తీసుకోవచ్చు. చిలకలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని, మిగిలిన ఆనియన్స్ అన్నీ వేసేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. వీటిల్లో కొన్ని పక్కన తీసి పెట్టుకోవాలి లాస్ట్లో గార్నిష్ కోసం. ఇందులో మనం బిర్యానీ మసాలాని తీసుకుందాము. బిర్యానీ ఆకు, అలాగే అల్లం, అనాస పువ్వు, సోంపు, జీలకర్ర, మసాలా దినుసులు అన్నీ వేసేసి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కొత్తిమీర, పుదీనా, అలాగే మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమోటా, వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా వేయించుకోవాలి. మంచి ఆరోమా వచ్చేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు మనం ఈ మసాలాని బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఇందులోనే మనం కారం, పసుపు, అలాగే ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, బిర్యానీ పౌడర్ అన్నీ 1 స్పూన్ తీసుకున్నాను. ఇవి మాడకుండా కొంచెం వాటర్ యాడ్ చేశాను. మిక్సీ జార్లో కడిగేసి ఆ వాటర్ కొంచెం యాడ్ చేసేసాను. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేయాలి. ఈ మసాలా అంతా కూడా రైస్కి బాగా పట్టించి, చూడండి బాగా రైస్కి బాగా పట్టించేసేయాలి. పట్టించేసి ఒక బౌల్ రైస్కి నేను 2 బౌల్స్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. సోనా మసూర కాబట్టి డబుల్ క్వాంటిటీ తీసుకోవాలి. అలాగే బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. ఇందులో ఇప్పుడే ఈ స్టేజ్లోనే మనము ఉప్పు అంతా కరెక్ట్గా ఉందో లేదో చూసేసుకొని మనం ఫ్లేమ్లో, మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం బాగా ఉడికించేసుకోవాలి. ఇది కొంచెం బాగా ఉడికిన తర్వాత, 1/2 బాయిల్ అయిపోయిన తర్వాత దీనిపైన మనం ఆనియన్స్ సైడ్ తీసి పెట్టుకున్న ఆనియన్స్తో గార్నిష్ చేసేసుకొని ఎగ్స్ని కూడా గార్నిష్ చేసేసి కొత్తిమీరతో సర్వ్ చేసేసుకోవడమే. సిమ్లో పెట్టేసి ఇప్పుడు ఈ ఎగ్స్ కూడా పెట్టేసిన తర్వాత మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకొని 10 మినిట్స్ ఆ రైస్లో చెమ్మంతా పోయే వరకు మనం బాగా ఉడికించుకోవాలి. సన్న మంట పైననే సిమ్లోనే పెట్టుకోవాలి. కింద అడుగంటుతుందని నేను కింద ప్యాన్ పెట్టాను. ప్యాన్ పెట్టి దానిపైన ఇది పెట్టాను అన్నమాట బౌల్. మీకు మందపాటి గిన్నె అయితే అవసరం లేదు. 10 మినిట్స్ అయితే మొత్తం రెడీ అయిపోతుంది. దీనికి పెరుగు చట్నీ కాంబినేషన్. చూడండి, రైస్ రెడీ అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.